హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య కిచెన్ అండ్ ఐడియాస్ నేను మీ రజనీన్ అండి ఈరోజు మీకు మంచి స్వీట్ అండి కొబ్బరి లడ్డూలు చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు మీకు ఎక్కువ కొబ్బరి ఇంట్లో మిగిలిపోయే మిగిలిపోతే ఇలా చేసుకొని ఒకసారి చాలా సూపర్ ఉంటాయి ఈ బలానికి బలముకు టేస్ట్కి టేస్ట్ కూడా ఎలా చేయాలో చూద్దాము ఇలా పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలు తరి తరిగి పెట్టుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి తురుములాగా పట్టుకోవాలన్నమాట దీన్ని ఒక బౌల్లోకి కొలుసుకోవాలి ఒక నేను వేసిన కొబ్బరి ఒకటిన్నర కప్పు తురుమైంది ఈ ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొంచెం నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టుకుని పాకం రానివ్వాలి మరీ ముదురు పాకం కాకుండా బెల్లం బాగా చిక్క పాకం చిక్కబడేటట్టు ఉంటే సరిపోతుంది మళ్ళీ మనం కొబ్బరిలో వేసేట ఇప్పటికీ సరిపోయిందన్నమాట ఇలా పాకం బాగా చెక్కబడిన తర్వాత ఈ పాకాన్ని పక్కన పెట్టుకో దించి చల్లార్చుకోవాలి ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం బాదం పప్పులు జీడిపప్పు వాలక్కయాలి ఇవి కావాలంటే వేసుకోవచ్చండి లేకపోతే వే వేసుకోని అవసరం లేదు వీటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చ పచ్చగా పలుకులుగా చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించుకోవాలి వీటిని లేదా మీరు మిక్సీ కాకుండా ఊరు సన్నగా కట్ చేసుకున్న పలుకులు సరిపోతుంది లో ఫ్లేమ్లో ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసి మనం కొలిసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసి వేయించుకోవాలి బాగా కొబ్బరిలో తేమ పోయే వరకు వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చిద్దండి మంచి సువాసన వచ్చింది అప్పుడు దాకా వేయించుకోవాలి ఇలా వేగిన కొబ్బరి తురుములో మనం ముందుగా పాకం పాకం పట్టుకున్నాం కదా ఆ పాకాన్ని వడకట్టుకోవాలి ఇందులోకి జల్లెట్లో పోసి వడకట్టుకుని మళ్ళీ తిప్పుకోవాలి మనం పాకం వేసిన తర్వాత కొంచెం లూజ్ అయిద్దండి అయినా ఆ మళ్ళీ చిక్కబడే వరకు తిప్పుకోవాలి చూడండి చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చండి పిల్లలకి అప్పటికప్పుడు చేసుకోవచ్చు చూడండి ఇలా అయిపోయింది పాకం బాగా కొబ్బరిలో బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదంపప్పు పలుకులను కూడా వేసుకొని మళ్ళీ కొంచెం సేపు తిప్పుకోవాలి చూడండి ఇలా చేతికి ముద్ద ముద్దలాగా అయ్యేటట్టుగా ఉంచుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి ఎక్కువ పట్టదండి ఎందుకంటే కొబ్బరిలోనే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెయ్యి ఎక్కువ పట్టదు ఇంకా రెడీ అయిపోయిందండి ఇక ది దించి ఇవ్వాలి మనకి పూజల టైంలో ఎక్కువ కొబ్బరి చెప్పులు మిగిలిపోతాయి కదండి అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి రెడీ అయిపోయిందండి ఇక దించి ఇద్దాం ఒక బౌల్లోకి తీసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఆరిపోతుంది పది నిమిషాల తర్వాత ఆరిపోయిందండి ఇది ఇంకా లడ్డూలు చుట్టుకుందాము చాలా ఈజీ కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి చాలా సింపుల్ బాగుంటాయి టేస్టీగా నోటికి కమ్మగా ఉంటాయి ఇలా మొత్తాన్ని అన్ని లడ్డూలుగా చుట్టేసుకుందాము మామూలుగా అయితే మనం కొబ్బరి లోజు అలా పాకం బట్టి కొబ్బరి బర్ఫీని చేసుకుంటాము కొబ్బరి ముదురు పాకం బట్టి లడ్డూలు చేసుకుంటాము ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి రెడీ అయిపోయినండి కొబ్బరి లడ్డూలు జ్యూసీ జ్యూసీగా ఉండి కొబ్బరి లడ్డూలు మీరు ట్రై చేయండి ఒకసారి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ